నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. నీట్ ఎంట్రన్స్ కోసం ఎంతో కష్టపడి చదివినా ర్యాంకు రాలేదని బాధపడుతున్నారా? ఇలా చాలా మంది విద్యార్థులకు డాక్టర్ అనేది ఒక స్వప్నం, ఒక లక్ష్యం. డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఎంచుకొని ఎంతో శ్రమపడి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే మన విద్యార్థులు పరిమిత సీట్లు, డొనేషన్స్ కారణంగా తమ జీవితాశయం, తమ కుటుంబాశయాల్ని నెరవేర్చుకోలేకపోతున్నారు. కానీ అలాంటి విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం విదేశాల్లో MBBS ఉత్తమ ప్రమాణాలతో తక్కువ ఖర్చుతో విదేశీ యూనివర్సిటీలో MBBS పూర్తి చేసుకునే అవకాశం ఉండటంతో మన విద్యార్థులు విదేశాల్లో MBBS చేయడానికి మొగ్గు చూపుతున్నారు. షైన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ప్రతి మధ్యతరగతి కుటుంబాల్లో విద్యార్థులను డాక్టర్ చేసే లక్ష్యంతో ముందుకెడుతోంది. ఈ సంస్థ ద్వారా 1000కి పైగా విద్యార్థులను డాక్టర్గా తీర్చిదిద్దడంలో వారధిగా నిలిచింది. షైన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ CEO బివి కృష్ణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు, ముందుగా కార్యక్రమానికి స్వాగతం. అయితే షైన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఎంతో మంది డాక్టర్స్ గా తీర్చిదిద్దింది. అయితే వాళ్ళు చాలా మంది విద్యార్థులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు మాతో పాటు. సో ఆ బైట్స్ ని ఒకసారి చూద్దాం, తర్వాత మనం చర్చలోకి వెళదాం. బైట్స్ ప్లీజ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అండ్ నేను జాయిన్ అయిన కాలేజ్ పర్పెచువల్ యూనివర్సిటీ హెల్త్ సిస్టమ్ డెల్టా. ఇక్కడ చాలా స్టడీస్ కూడా బాగుంది అండ్ టీచర్స్ కూడా స్టూడెంట్స్ తో బాగా ఇంటరాక్ట్ అవుతారు, ఫ్రెండ్లీ నేచర్ అండ్ ద క్లైమేట్ కూడా యాజ్ సిమిలర్ యాజ్ ఇండియా, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. క్యాంపస్ లో అండ్ లైబ్రరీ అండ్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, ద క్యాంటీన్ అన్ని ఉన్నాయి. హాయ్, నా పేరు దినేష్, నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను ఇప్పుడు ఫిలిపైన్స్ లో యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డాల్టాలో ఇక్కడ ఏమంటే ఇక్కడ నేను షైన్ కన్సల్టెన్సీ ద్వారా వచ్చాను. షైన్ కన్సల్టెన్సీ నాకు ఇక్కడ ఉండడానికి వసతి మరియు ఇక్కడ ఇండియా ఫుడ్ ప్రొవైడ్ చేయబడింది. మైసెల్ఫ్ అనుషా, స్టడీయింగ్ ఎట్ ఎమిలియో అగ్నాల్డో కాలేజ్. మాకు ఈ కాలేజ్ ఎవరు సజెస్ట్ చేశారు అంటే మా నైబర్స్ ఆల్రెడీ వాళ్ళ పిల్లలు అంటే షైన్ కన్సల్టెన్సీ నుంచి వెళ్ళారు. సో మేము కూడా షైన్ కన్సల్టీ అప్రోచ్ అయ్యాం. సో వాళ్ళు మాకు ఈ కాలేజ్ సజెస్ట్ చేశారు. ఇంకా గోయింగ్ టు ద స్టడీస్, కాలేజ్ నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ హియర్. ఫ్యాకల్టీ వాజ్ ఆసమ్. మనకి వచ్చే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఓన్ హాస్పిటల్స్ నుంచి వస్తారు. సో మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ లో అవైలబుల్ గా ఉంటారు. నా పేరు సాయి కృష్ణ మధిరాల, మరి గుంటూరు జిల్లా కారంపూడి. నేను ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ మనీలాలో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. ల్యాబ్స్ వచ్చేసి ఫిలిప్పీన్స్ లో అన్ని కాలేజ్ తో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, టెక్నికల్ రీసెర్చ్ సెంటర్ ఉంది, రేడియాలజీ సెంటర్, అనాటమీ ల్యాబ్స్. అయితే డెడ్ బాడీ పర్ లిమిట్ 8 స్టూడెంట్స్ ఒక డెడ్ బాడీకి, ఏ ఇతర కాలేజీలో చూసింది లేదు. అందరికీ నమస్కారం, నా పేరు జ్ఞానేశ్ రెడ్డి, వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడోస్ లో చేరాను. USMLE రాయొచ్చు, యూనివర్సిటీ USMLE కి సపోర్ట్ చేస్తుంది. దాన్ని ఇంకా నాకు USMLE అన్ని స్టెప్స్ క్లియర్ చేసుకుని US లో మంచిగా లైక్ మంచి డాక్టర్ కావచ్చు. దానివల్ల లేటర్ నేను MCI రాయాల్సిన అవసరం లేదు. వెరీ నైస్ కృష్ణ గారు, నిజంగా వాళ్ళ సంతోషం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది మాకు కూడా. నిజంగా ఒక మధ్య తరగతి నుంచి వచ్చే వాళ్ళు కూడా డాక్టర్ కావాలనుకునే వాళ్ళకి మీలాంటి కన్సల్టెన్సీస్ ఇస్తున్న ప్రోత్సాహం అనేది నిజంగా అభినందనీయం. అసలు ఈ నిర్ణయం వెనుకున్న కారణం ఏంటండి? ఎస్ అండి, ఎస్పెషల్లీ మన దగ్గర అంటే ఇండియాలో అంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఇండియా అంటే నేషనల్ వైడ్ గా ఉందండి. బిఫోర్ ఏంటంటే అంటే మన తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఒక 2 years అంటే ఈవెన్ లాస్ట్ ఇయర్ వరకు కూడా ఎంసెట్ మీద ఇదే ఉండేదండి. సో అంటే మన దగ్గర అంటే ఆస్పిరెంట్స్ అంటే MBBS చేయాలనుకున్న స్టూడెంట్స్ నియర్లీ అబౌట్ ఇయర్లీ అంటే 2 రాష్ట్రాలు కలిపి నియర్లీ అబౌట్ 1,20,000 పీపుల్ అండి. 1,20,000 మంది స్టూడెంట్స్ కానీ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్న సీట్స్ ఓన్లీ 6,000 అండి. సో ఆ 6,000 లో కూడా NRI కోటా అని, రిజర్వేషన్ అని, అవన్నీ ఇవన్నీ చాలా గందరగోళాలు ఉన్నాయండి. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు వాళ్ళకి సరైన అవకాశం అంటే మన దగ్గర ఉన్న అంటే MBBS అంటే ఇండియాలో ఉన్న క్వాలిటీ తోటి తక్కువ ఖర్చుతోటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడెక్కడ అవుతున్నాయని సెర్చ్ చేసినప్పుడు మనకి అంటే మనలాంటి వాతావరణ పరిస్థితులు ఉండి మనలాంటి డ్యూరేషన్ ఉన్న కంట్రీస్ ఫిలిప్పైన్స్ కావచ్చు, అంటే మేము ప్రమోట్ చేస్తున్న కంట్రీస్ అన్నీ కూడా Philippines कावच्चु, लेकिन Central America कावच्चु, Barbados कावच्चु, मोड countries लोगों ने मैं medical education promote चेतन दरोतन नंदे। Especially ये मोड countries को select चेस कोटान के reason इंटेंटेड ने आकड़ा first climatic conditions हैं। अंटे India ला अलांटे वातावरण परिस्थितिले ते उन्टे यो, आकड़ गोड़ अलांटे परिस्थितिले उन्टे हैं। अंटे एप्पड़ गोड़ minus लोग वेल्टन गाने लेकिन 35 degrees दाटे वेल्टन गाने उन्नदन्ने present atmosphere हैं। मूड कंट्रीज़ लो गुड़ा। नेक्स्ट लैंग्वेज प्रॉब्लम अनेक ले दंडे। फिलीपींस वर्ल्ड थर्ड लार्जेस्ट इंग्लिश स्पीकिंग कंट्री हैं। एंड बारबाडोस एंड बेलीज़ कंट्रीज़ हैं। एंड सेंट्रल अमेरिका लो उन्हें कंट्रीज़ हैं। ये रेंडो गुड़ा इंग्लिश ऑफिशियल लैंग्वेज का उन्हें इवेंट हैं। एंटे कंट्रीज़ हैं मार्ट हैं। सो लैंग्वेज परंग प्रॉब्लम ले दो, क्लाइमेट परंग प्रॉब्लम ले दो। And budget परंगा जोश कुना पड़ गोड़ा अंटे फिलीपींस लो 35 लाख लो पड़ा चाला कंप्लीट अंटे कंफर्टेबल का फिनिश होता है ना सेंट्रल अमेरिका लो जोश कुना पड़ो 42-43 लाख लो कंप्लीट है तुमने अंडे सो बजट परंगा प्रॉब्लम ले दो ड्यूरेशन परंगा जोश कुना गाने इंडिया लो उन्हें वाट के ओके 6 months एकु गाने लेंड 6 months तक को गाने अंडे पर द वेरिएशन ने ले दो ये रखने जोश कुना स्टैंडर्ड्स परंगा जोश कुना पड़ गोड़ा अंडे वर्ल्ड क्लास स्टैंडर्ड्स एंड विथ वर्ल्ड क्लास फैसिलिटीज अन्नमाट सो ये मूड रीजन्स तोटे मध्य तरगति वाळ्ळकि अंदुबाटुलो उंडे विधंगा प्रति स्टूडेंट को अंत इक इंडिया एवरेवर सीट रादो वालू बैठ एफर्ट विधा यह कंट्री सेलेक्ट जरिगिंदी एज आफ् नौ इप्पटिवरकु अंटे गत 10 संवत्सरालुगा शैन एड्युकेशन कंसल्टेंसी तरफुन 2200 स्टूडेंट्स मेमु पंपिंचडं जरिगिंदी सो 2018 नुंची मा शैन एड्युकेशन कंसल्टेंसी तरफुन एव्री इयर 300 अंटे डॉक्टर्स बैठक रावटం జరుగుతుందండి सो వాళ్ళకి అంటే మేము నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే వాళ్ళు MCI గాని లేదంటే USMLE గాని ప్రతి సంవత్సరం కూడా మా తరపున 300 స్టూడెంట్స్ అనేది అటెండ్ అవడం జరుగుతుందండి సో మాది ఓవరాల్ అంటే ఇండియా వైడ్ గా అంటే 27 బ్రాంచెస్ ఉన్నాయండి మాకు ఓకే అండ్ ఇండియాలో ఆల్మోస్ట్ అంటే వైజాగ్ కాకినాడ రాజమండ్రి విజయవాడ గుంటూరు అండ్ తిరుపతి నెల్లూరులో కూడా మా ఆఫీస్ లో ఉంటుంది జరిగిందండి హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ అండి yes okay sir very nice అసలు మీ సంస్థ గురించి చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది ఎందుకంటే ఎంతగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ ని ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్ మీతో మాట్లాడడానికి ప్రకాశం జిల్లా నుంచి వివేక్ లైన్ లో ఉన్నారు వివేక్ నమస్తే అండి వివేక్ నమస్తే అండి చెప్పండి సార్ తో మీ డౌట్ ఏంటో సార్ నమస్తే సార్ నమస్తే అండి వివేక్ గారు చెప్పండి సార్ ఇప్పుడు మనం వాషింగ్టన్ యూనివర్సిటీలో బార్బడోస్ లో మెడిసిన్ చేయాలంటే ఎంత ఇది సార్ మొత్తం వివేక్ వాషింగ్టన్ యూనివర్సిటీ అనే బార్బడోస్ అనే కంట్రీలో ఉంది బార్బడోస్ yes ఐలాండ్స్ లోనా సార్ అవునండి అవును అవును అక్కడ కోర్సు డ్యూరేషన్ 5 years వివేక్ ఆ 5 years కోర్సులో అంటే మీకు 24 lakhs లో అక్కడ కంప్లీట్ అయిపోతుంది 24 lakhs అనేది ట్యూషన్ ఫీజు అన్నమాట ఇది 5 years లో 5 installments లో పే చేసుకుంటారు అపార్ట్ ఫ్రమ్ దిస్ అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ కి ఎవ్రీ మంత్ ఒక 20,000 అవుతుంది సో అంటే అక్కడ చేయాలి అంటే కనుక బార్బడోస్ లో ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కావచ్చు లేదంటే ఫీజు కావచ్చు ఇవన్నీ కూడా కలుపుకొని ఒక 40 lakhs లో కంప్లీట్ అయిపోతుంది వివేక్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ యూనివర్సిటీ వచ్చేసి లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది అక్కడ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ మాక్సిమం అంటే ECFMG సర్టిఫైడ్ ప్రొఫెసర్స్ అన్నమాట అంటే USMLE స్టెప్ 1, 2, 3 పాస్ అయిన తర్వాత వాళ్ళకి ECFMG సర్టిఫికేషన్ ఇస్తారనమాట సో అంటే ఇన్ ఫ్యూచర్ ఎవరైతే USMLE రాయదలుచుకున్నారో ఎవరైతే USMLE సెటిల్ అవ్వదలుచుకున్నారో అంటే వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం కానీ దేనికోసం కానీ వెళ్ళదలుచుకున్నారో వాళ్ళకి ఈ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడోస్ కావచ్చు లేదంటే యూనివర్సిటీ ఆఫ్ అంటే సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ కావచ్చు రెండు కూడా రైట్ ప్లేసెస్ అనమాట అండ్ బార్బడోస్ లో కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 5 years వివేక్ దాంట్లో 40 lakhs బడ్జెట్ లో అయిపోతుంది అండ్ బెలీజ్ 4 years డ్యూరేషన్ అన్నమాట అక్కడ కూడా నీకు నియర్లీ అబౌట్ 40 lakhs లో కోర్స్ కంప్లీట్ అవుతుందండి ఓకే సార్ ఇప్పుడంతా నీట్ రాసుంటారు పాపం బ్యాడ్ లక్ కొంతమందికి ర్యాంక్ రాకపోవచ్చు అయితే ఈ అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా కొంతమంది ఏమనుకుంటారంటే డిగ్రీ వైపు వెళ్ళాలా అని అయిష్టంగానే వెళ్తారు కానీ యువతలే డాక్టర్ అవ్వాలనే కళ వాళ్ళలో ఉంటుంది ఎలాగా అని సో అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ఏమన్నా మీ దగ్గర అవైలబిలిటీలో ఉందా ఎస్ అండి ఈ రోజు కూడా అండి కడపలో హోటల్ మానస ఇండియన్లో అండ్ కాకినాడలో కూడా మేము స్పాట్ అడ్మిషన్ గుంటూరులో ఈ 3 places లో కూడా స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి అండ్ ఇక్కడ ఇంకొక చిన్న అంటే తల్లిదండ్రులు అంటే కన్ఫ్యూజన్ స్టేటస్ ఏంటంటే ఇప్పటికీ కూడా అంటే నీట్ మీద సరైన అవగాహన అంటూ ఎవరికి లేదండి సో అంటే కొత్త కొత్త సిస్టమ్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయండి అంటే ఒక అంటే ఎవరికి కూడా అంటే సరైన అంటే విద్యావేత్తలకు కూడా అంటే నీట్ గురించి సరైన అవగాహన లేదండి అంటే మన నేషనల్ పూల్ ఎంత ఉంటుంది, లేదంటే లోకల్ అంటే ఓబీసీ వాళ్ళకి కావచ్చు, ఎస్సీ ఎస్టీలకి బీసీలకి అంటే ఏ ఎంత కట్ ఆఫ్ ఎంత ఏంటి ఏంటి అనేది ఎవరికి కూడా అంటే సరైన అవగాహన అంటూ లేదండి. సో వాటి మీద అవగాహన తీసుకున్న తర్వాత అంటే ఇక్కడ ఇదివరకు అంటే ఇక్కడ అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేది మనం విడిగా బయట ఇచ్చేయటం అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు అలాంటి ఛాన్సెస్ కూడా లేవండి. సో టైం వేస్ట్ చేసుకోకుండా అంటే అబ్రాడ్కి వెళ్ళేటప్పుడు అండ్ ఎస్పెషల్లీ మెడిసిన్ చదివేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. అంటే మెడిసిన్ ఎస్పెషల్లీ మెడిసిన్లో క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్, మనీ ఎంత ఇంపార్టెంట్, టైం అంతకన్నా ఇంపార్టెంట్ అండి. సో స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు అంటే ఆగస్టు లోపల కనుక వెళ్తే కనుక వాళ్ళకి ఒక 6 months సేవ్ అవుతుందండి. ఎందుకంటే బయట ఒక 2 intakes ఉంటాయండి. అంటే జూలై ఆగస్ట్ ఇంటేక్ ఒకటి ఉంటుంది, ఇంకోటి అక్టోబర్ నవంబర్ ఇంటేక్ ఉంటుందండి. అంటే మనకి గ్యాప్ చూడటానికి ఒక 4 to 5 months లాగా అన్నట్టు కనిపిస్తుందండి. బట్ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు అది 1 year కానీ. సో స్పాట్ అడ్మిషన్స్ ఎక్కడెక్కడైతే కండక్ట్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళేసి ఆ పేరెంట్స్ యొక్క వాళ్ళ డౌట్స్ కానీ వాటి కానీ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఆల్రెడీ చదువుతున్న ప్రీవియస్ స్టూడెంట్స్ కానీ ప్రీవియస్ పేరెంట్స్ కానీ కలవచ్చు. వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని స్పాట్ లో అడ్మిషన్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి. ఓకే సార్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. దివ్య గారు, దివ్య గారు హలో. హలో దివ్య గారు, డౌట్ ఏంటో కృష్ణ గారికి అడిగి తెలుసుకోండి. ఓకే అండి, హలో యా గుడ్ మార్నింగ్ అండి దివ్య గారు. హలో సార్ చెప్పండి. హలో సార్ దివ్య గారు, అంత వాల్యూమ్ పెట్టుకుంటే మీరు ఇలానే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, దయచేసి మ్యూట్ లో పెట్టేసేయండి, ఫోన్ లో మాట్లాడండి. ఓకే హలో సార్. హలో అండి చెప్పండి సార్. ఇలాగే నేను మా సిస్టర్ ఇద్దరు జాయిన్ అవుతున్నాం సార్. అక్కడ మేమిద్దరం జాయిన్ అవుతున్నాం కాబట్టి సో ఆల్రెడీ కన్సల్టెన్సీ షైన్ కన్సల్టెన్సీ ద్వారానే జాయిన్ అవుతున్నాం మేము. ఇక్కడ మార్కాపురం వాళ్ళ ద్వారా జాయిన్ అవుతున్నాం సార్. యాక్చువల్ గా నేను మా అక్క ఇద్దరం జాయిన్ అవుతున్నాము. అడ్మిషన్ ఫీజు కూడా కట్టేసాము. ఓకే దివ్య వెల్కమ్ అమ్మా. నీకు అంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత నీ అంటే నీ పాస్పోర్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి వీసా వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ అనేది మా ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారమ్మా. అండ్ నీకు దగ్గరలో అంటే మార్కాపురంలో ఉన్న మా బ్రాంచ్లో కావచ్చు, లేకపోతే నెల్లూరులో ఉంది బ్రాంచ్, నెక్స్ట్ విజయవాడలో ఉంది, నీ దగ్గరలో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళేసి నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళి ఫిలిపైన్స్ వెళ్ళేసి అక్కడ సెటిల్ అయ్యేంత వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మేము ఉంటాము నీతో పాటుగా. అండ్ నువ్వు తిరిగి వచ్చిన తర్వాత కూడా అంటే నువ్వు ఫర్దర్గా యూఎస్ఎంఎల్ఈకి వెళ్ళాలన్నా కూడా, లేదంటే ఎంసీఐ ఇది అవ్వాలన్నా కూడా నువ్వు డాక్టర్గా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకునేంత వరకు కూడా ప్రతి అడుగులో కూడా మేము తోడుంటాం మీకు. అసలు డాక్టర్ చేయాలనుకునే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ సెలెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అసలు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలండి? ఎస్ అండి, ఇక్కడ యూనివర్సిటీతో పాటుగా కన్సల్టెన్సీ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎస్పెషల్లీ అంటే మన ఏషియన్ కంట్రీస్లో అంటే చైనా, రష్యా, ఉక్రెయిన్, కిర్గిస్థాన్, ఫిలిపైన్స్ అండ్ అటు అంటే అమెరికన్ వీటిలోకి వచ్చేసరికి కరీబియన్ ఐలాండ్స్లోకి వచ్చేసి సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా వీటిలో ఉండి ఇక్కడ ఎక్కడ కూడా డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవడం అనేది సాధ్యపడదండి. త్రూ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ ద్వారా తీసుకోవడానికి మాత్రం అవకాశం ఉందండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ కంట్రీ పంపించాలనేది సెలెక్ట్ చేసుకోవాలండి. ఆ కంట్రీ పంపించిన తర్వాత అంటే మనకి చాలా డౌట్స్ ఉంటాయండి. పిల్లలు వెళ్ళే రోజు వరకు కూడా ఎక్కడ పులి స్టాప్లు ఉన్నాయి అన్ని కామాలండి. సో ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలండి. కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీ బెటర్గా ఉంది అండ్ ఆ యూనివర్సిటీ తోటి ఏ ఏ అంటే ఏ కన్సల్టెన్సీలు టైప్ అయి ఉన్నాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి, సో అక్కడ యూనివర్సిటీలో హాస్టల్స్ ఉన్నాయా లేదా, విత్ ఇన్ ద క్యాంపస్లో ఉన్నాయా లేదా, లేదు క్యాంపస్లో లేవు వాళ్ళు బయట ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, నెక్స్ట్ ఫుడ్ సంబంధించి వాళ్ళు అంటే ఎలాంటి క్యాంటీన్లు కానీ ఏమైనా ఉన్నాయా లేదా, అండ్ ప్యాకేజ్ అంటే నెక్స్ట్ ఫీజులు అండి. ఫీజులు చూసుకున్న తర్వాత ఒకటే యూనివర్సిటీ అంటే నేను 16 లక్షలు చెప్పిన యూనివర్సిటీ ఇంకోటి 18 చెప్పొచ్చు, ఇంకోటి 20 చెప్పొచ్చు, లేదా ఇంకోటి 10 చెప్పొచ్చు. సో దీంట్లో ఈ నలుగురులో ఎవరు కరెక్ట్? సో సింపుల్ అండి, అంటే వీళ్ళు అంటే పేరెంట్స్ మదన పడి వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకొని వీటన్నిటికన్నా కూడా డైరెక్ట్గా అంటే వెబ్సైట్లోకి వెళ్ళిపోయేసి యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయేసి ఒక మెయిల్ అండి. సో పలానా షైన్ వాళ్ళు ఈ ఫీజు చెప్తున్నారు, పలానా కృష్ణ ఈ ఫీజు చెప్తున్నారు, పలానా కన్సల్టెన్సీ ఈ ఫీజు చెప్తుంది, పలానా కన్సల్టెన్సీ ఈ ఫీజు చెప్తుంది, సో వీటిలో ఏది రైట్, సో ఎవరి ద్వారా మేము అప్రోచ్ అవ్వాలి, లేదు డైరెక్ట్గా మీ దగ్గర అవ్వడానికి ఛాన్స్ ఉందా, ఫస్ట్ అది క్లారిఫై చేసుకోవాలండి. నెక్స్ట్ అంటే అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, ప్రీవియస్ స్టూడెంట్స్ ప్రీవియస్ పేరెంట్స్ని కలిసేసి వాళ్ళతోటి అంటే అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, సో కన్సల్టెంట్ అంటే ఇంత చెప్తున్నారు ఇంతలో అయిపోతుందా లేదా, సో ప్రతిది కూడా అండి అంటే ప్రతిది కూడా ప్లాన్గా చేసుకుని వెళ్ళాలండి. సపోజ్ అంటే ఒక మాట విని 10 లక్షలు అయిపోతుంది, సో 20 లక్షల్లో 15 లక్షలు మనం కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ సో వీటిలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా గానీ సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం తిరిగి రాదు, పోయిన అంటే కట్టిన మనీ కూడా తిరిగి రాదు, సో స్టక్ అయిపోతారండి. అండ్ బ్యాంక్ లోన్స్ కూడా ఈజీగా రావండి, మన ఆస్తులు తాకట్టు పెట్టినా కానీ బ్యాంకుల వాళ్ళు లోన్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ అంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు కొన్ని కొన్ని అంటే అంటే ఆంధ్రాకి వెళ్ళేసరికి కాపులకి లోన్లు అని చెప్పేసి అని అంటే ఒక్కొక్క కమ్యూనిటీకి డిఫరెంట్ గా అంటే లోన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీలకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా అంటే వేటి మీద హోప్స్ పెట్టుకోకుండా ప్రాపర్ గా అంటే గవర్నమెంట్ సంబంధించిన లోన్లు అవసరమైనప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ కానీ లేదంటే కలెక్టర్ ఆఫీస్ లో కావచ్చు వీళ్ళు ఇదయ్యి ఒక క్లారిటీ తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ లోన్ లో చూసుకున్నప్పుడు బ్యాంక్ లో వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, అన్ని కూడా అండి చాలా ప్లాన్డ్ గా వెళ్ళాలండి. ఎందుకంటే అంటే రికగ్నైజేషన్ లేని కన్సల్టెన్సీస్ అంటే యూనివర్సిటీ తోటి ఎలాంటి సంబంధం లేని కన్సల్టెన్సీస్ వచ్చేసి అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళకి కంట్రీ ఎక్కడుందో తెలియదు, యూనివర్సిటీ ఎక్కడుందో తెలియదు, బట్ యూనివర్సిటీ పేర్లు వేసుకోవటం ఇచ్చేసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం అంటే తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే 1-2 లక్షల రూపాయల కోసం ఆలోచించకుండా ఈ డిస్కౌంట్లని అవన్నీ ఇవన్నీ మీ పిల్లల భవిష్యత్తుని ఫలంగా పెట్టొద్దండి. సో ప్రాపర్ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళేసి ప్రాపర్ ప్లాన్ తోటి వెళ్ళాలండి. సో ఇక్కడ మనీ అనేది మ్యాటర్ కదండి, సో మనీ పార్ట్ అనేది లాస్ట్ అండి. సో ముందు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలండి, ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు మనీ పార్ట్కి వెళ్ళాలండి. ఎస్ మనం ఈ బడ్జెట్ పెట్టుకోగలమా లేదా, డాలర్ ఇటు ఈరోజు 65 ఉంది, రేపు పొద్దున్న 70 అవ్వచ్చు, సో 70 అయితే మనం భరించగలమా లేదా, తగ్గితే వెళ్ళని గుడ్డండి, పెరిగితే మనం బేర్ చేయగలమా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మన పిల్లల హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఆ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వగలరా లేదా, సో ఫుడ్ అంటే బయటకు వెళ్ళి హాస్టల్లో ఉండగలరా లేదా, హోమ్ సిక్ లేకుండా ఉండగలరా లేదా, ఇవన్నీ కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కౌంట్ లో తీసుకోవాలండి. అంటే మీ కన్సల్టెన్సీ 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది, మీ కన్సల్టెన్సీ ద్వారా విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి ఎలాంటి భరోసా లభిస్తుంది? అంటే ఫస్ట్ అసలు మీ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాలంటే ఏమైనా టెస్ట్ లాంటివి ఉంటాయా? లేదండి, ఏ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాలన్నా కానీ వాళ్ళ బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఎంసీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళకి క్వాలిటీ ఎలిజిబిలిటీ ఉందా లేదని చూసుకోవాలండి. నెక్స్ట్ ఎవ్రీ యూనివర్సిటీ ఈజ్ హ్యావింగ్ డిఫరెంట్ క్రైటీరియా అండి. అంటే మా కొంతమంది 50% వచ్చినా తీసుకుంటున్నారు, కొంతమంది 80% వచ్చినా తీసుకోవట్లేదు, సో ఇలాంటివి చూసుకోవాలండి. సో ఫస్ట్ అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ అంటే కన్సల్టెన్సీగా మా బాధ్యత ఏంటంటే అంటే లైక్ అంటే హోమ్ అవే పేరెంట్ అండి మేము, ఆల్మోస్ట్ అంటే వాళ్ళకు ఒక పేరెంట్ లాగే గైడ్ చేయాల్సి వస్తుందండి. అంటే మా రోల్ అనేది ప్రతిసారి మారుతూ ఉంటుందండి, ఒకసారి పేరెంట్ లాగా ఉండాలి, ఒకసారి టీచర్ లాగా ఉండాలి, ఒకసారి వార్డెన్ లాగా ఉండాలి, ఒకసారి బ్రదర్ లాగా, అట్లా అంటే మారుతూ ఉంటుందండి. సో ఫస్ట్ మా బాధ్యత ఏంటంటే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అంతా తీసుకున్న తర్వాత స్టూడెంట్తో పాటుగా అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రయారిటీ ఏంటంటే స్టూడెంట్ అక్కడ సెటిల్ అవ్వడానికి అంటే వాతావరణ పరిస్థితుల్లో అడ్జస్ట్ అవ్వడానికి కావచ్చు, లేదంటే అక్కడ అంటే హోమ్ అంటే ఇంటి అంటే హోమ్ సిక్ లేకుండా అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామండి. నెక్స్ట్ స్టడీకి సంబంధించిందండి. సో వాళ్ళు ఉండటానికి తినడానికి ఇబ్బంది లేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళింది చదువుకోవడానికి చదువు మీద దృష్టి పెడతారు. సో ప్రాపర్గా అంటే చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తామండి. ఈ రోజు వరకు కూడా అంటే మేము పంపించిన 2200 స్టూడెంట్స్ లో కూడా ఒక్క స్టూడెంట్ కూడా అక్కడ ఇబ్బంది పడి తిరిగి వచ్చిన సిచ్యువేషన్స్ అంటూ లేవండి. సో మేము చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలం. సో ఎన్ని కన్సల్టెన్సీలు ఉన్నా ఏమున్నా గానీ మా షైన్ కున్న ప్రత్యేకత వేరు. సో ఈ రోజు వరకు మేము అక్కడ ఆల్మోస్ట్ ఒక 5 ఫ్యామిలీస్ తీసుకువెళ్ళేసి అక్కడ ప్లేస్ చేయడం జరిగిందండి. సో వాళ్ళు హాస్టల్స్ చూసుకోవటం కావచ్చు, అంటే స్టూడెంట్స్ యొక్క ప్రవర్తన గమనించడం కావచ్చు, అక్కడ వాళ్ళ ఫుడ్ అంటే వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతిదీ కూడా వాళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ వచ్చినా, అకాడమిక్స్ వైజ్ గా ప్రాబ్లం వచ్చినా, లేదు వాళ్ళ హెల్త్ పరంగా ప్రాబ్లం వచ్చినా, ఏం వచ్చినా గానీ మేము అక్కడ అంటే అటెండ్ అవ్వడానికి మేమంటే అక్కడ ఉంటామండి. సో అండ్ స్కాలర్షిప్స్ అండి, స్కాలర్షిప్స్ అనేది ఎక్కడ కూడా ఉండవండి. మనం ఇక్కడ అవకాశం లేక ఇక్కడ మనీ భరించలేక బయటకు వెళ్ళేసి మనం తీసుకుంటున్నాం అండి. బట్ అక్కడ లోకల్ స్టూడెంట్ కన్నా కూడా మనం ఎక్కువ ఫీజు పే చేసి మనం తీసుకుంటున్నాం అండి. ఎక్కువ స్టూడెంట్ ఫీజు చేసి చేసిన వాళ్ళకి ఏ కంట్రీ కూడా స్కాలర్షిప్స్ అంటే ఇవ్వదండి. మనకున్న ఏకైక ఆప్షన్ బ్యాంక్ లోన్స్ కానీ ఇవి కానివ్వండి, స్కాలర్షిప్స్ అనేది ఉండవు. స్కాలర్షిప్స్ అనేది అంటే ఏమన్నా ఉంటే కూడా అవి ఈ కన్సల్టెన్సీ చేసే మాయాజాలం అండి. అంటే ఒక 10,000 తీసేసుకొని ఒక 20,000 30,000 స్కాలర్షిప్లు ఇచ్చేసి మేము స్కాలర్షిప్లు ఇస్తున్నామని అదని ఇదని 4 ఫోటోలు దిగటానికి తప్పించేసి అక్కడ జెన్యూనిటీ అంటూ ఏముండదండి. అంటే మేము ఇచ్చే 20,000 స్కాలర్షిప్ కావచ్చు, మేము ఇచ్చే ఒక 50,000 డిస్కౌంట్ కావచ్చు, వాళ్ళకి ప్రాపర్ ఒక ల్యాప్టాప్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడవండి. సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎస్ మేము భరించగలం ఈ ఖర్చు, ఎస్ మా పిల్లలు చదవగలరు అనుకున్నప్పుడు మాత్రమే ఆలోచించాలండి వీటి గురించి. ఓకే సార్, అక్కడ క్లైమేట్ గురించి అయితే చెప్పారు మీరు, వెదర్ చాలా బాగుంటుంది, మనకి ఇక్కడ ఎలా ఉంటుందో అలానే ఉంటుందని చెప్పారు. ఇంకా మిగిలిన వాటి గురించి మాట్లాడుకోవాలి, లైబ్రరీ గానీ అండ్ అప్లికేటెడ్ హాస్పిటల్స్ గురించి కానీ, అండ్ ముఖ్యంగా తోటి విద్యార్థులతో సంబంధాలు ఎలా ఉంటాయి, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, వీటి గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. సో దాని గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. సో ల్యాబ్స్ అండి, ఫిలిపైన్స్ లో ఇంతకుముందు మన స్టూడెంట్స్ చెప్పింది చూసారండి, ఫిలిపైన్స్ లో డెడ్ బాడీస్ కానివ్వండి అది కానివ్వండి ల్యాబ్ ఫెసిలిటీస్ అనేది ఎక్సలెంట్ గా ఉంటాయండి. అంటే కాకపోతే ఏంటంటే ఇది డిపెండింగ్ ఆన్ ద నెంబర్ అండి. ఒక్కొక్క యూనివర్సిటీలో 7,000 మంది 8,000 మంది ఉంటారు. సో వాటికి మనం ఎలాంటివి కూడా చేయలేమండి. సో మేము ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీస్ 2 అండి ఫిలిపైన్స్ లో, మనీలా అంటే క్యాపిటల్ సిటీలో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డాల్టా అండి, ఇది యూనివర్సిటీ అండి. ఇక్కడ ప్రతి ఇయర్ కూడా 500 స్టూడెంట్స్ వెళ్తారండి. సో అక్కడ మన ఇండియన్ ఎంబసీ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫై చేసింది ఏంటంటే అక్కడ ప్రతి సంవత్సరం కూడా 1,500 మెంబర్స్ వెళ్ళొచ్చు అక్కడ ఆ యూనివర్సిటీ కెపాసిటీని బట్టి. సో బట్ మేము అక్కడ పంపిస్తుంది అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి అక్కడ వెళ్తున్న స్టూడెంట్స్ 500 అండి. ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ అండి, ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ మేము పంపిస్తున్న స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ 200 మెంబర్స్ అండి. సో ఇది కాకుండా అక్కడ లోకల్ స్టూడెంట్స్ ఉంటారండి. సో ఇక్కడ స్ట్రెంత్ అనేది ఇదిగా ఉందండి. సో ఇక్కడ ప్రతి ఫెసిలిటీస్ కూడా ప్రాపర్ గా ఉంటాయండి. నెక్స్ట్ సెంట్రల్ అమెరికా అండి. సెంట్రల్ అమెరికాలో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కోర్సు డ్యూరేషన్ 4 years అండి. 4 years లో కూడా అంటే దాంట్లో 2 parts అండి. ఫస్ట్ 2 years క్లినికల్ సైన్సెస్ అండి, అంటే వీళ్ళకి ఎలాంటి ప్రాక్టికల్స్ అంటూ ఉండవండి. కంప్లీట్ థియరీ పార్ట్ అనేది ఇది అవుతుందండి. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ 2 years అనేది కంప్లీట్ హాస్పిటల్స్ లో ఉంటారండి. దీనికి వరల్డ్ వైడ్ హాస్పిటల్స్ అంటే డిఫరెంట్ కంట్రీస్ తోటి వీటికి ఇవి ఉన్నాయండి, అంటే సంబంధం ఉంది, రిలేషన్స్ ఉన్నాయి, యూనివర్సిటీ తోటి అగ్రిమెంట్స్ ఉన్నాయండి. అంటే యూఎస్ఎంఎల్ఏ రాస్తే కనుక దాంట్లో క్వాలిఫై అయ్యి స్టూడెంట్ కనుక వీసా క్రైటీరియా మీట్ అయ్యి వీసా కనుక వస్తే యుఎస్ వెళ్తారండి. అదర్వైజ్ వీళ్ళు మెక్సికోలో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, మలేషియాలో కావచ్చు, నేపాల్లో కావచ్చు, ఫిలిపైన్స్లో కావచ్చు వీటికి అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ప్రతి కంట్రీలో కూడా వీళ్ళు వెళ్ళేసి మిగతా 2 years క్లినికల్ అంటే క్లర్క్షిప్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. వాషింగ్టన్ యూనివర్సిటీలో కూడా అంతేనండి. నెక్స్ట్ మిగిలింది ఫిలిపైన్స్ లో అండి. ఫిలిపైన్స్ లో ప్రతి యూనివర్సిటీ కూడా అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉంటాయండి. అది కాకుండా వాటికి మిగతా హాస్పిటల్ అంటే దగ్గరలో ఉన్న ఆ రీజన్ లో ఉన్న హాస్పిటల్స్ తో కూడా టైప్స్ ఉంటాయండి. సో వీళ్ళు అంటే వీళ్ళ పోస్టింగ్స్ ఏంటంటే డిఫరెంట్ హాస్పిటల్స్ లో ఉంటాయండి. ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క సబ్జెక్ట్ అనమాట. ఒక దాంట్లో గైనిక్ కావచ్చు, ఒక దాంట్లో సైక్రియాటిక్ కావచ్చు, ఇంకో దాంట్లో ఆర్థో కావచ్చు. అంటే హాస్పిటల్లో దేనికైతే ఫేమస్ దాంట్లో వాళ్ళకి రొటేషన్స్ ఉంటాయండి. సో ఏ రకంగా చూసుకున్నా కానీ ఇండియాలో ఉన్న స్టాండర్డ్స్ తో పోల్చుకున్నప్పుడు బయట ఏ విధంగా కూడా తగ్గిన అంటే ఇండియాకి కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే ఇంకా అడ్వాన్స్డ్ గానే ఉన్నాయండి. ఓకే సార్, మీ కన్సల్టెన్సీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు నాకు తెలిసి ఫస్ట్ అడిగే డౌట్స్ ఏంటంటే ఫెసిలిటీస్, వాటి గురించి ఎలా అయితే అడుగుతారో ఎంసీఐ టెస్ట్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే వీసా ప్రాబ్లమ్స్. సో ఈ వీసా వల్ల వస్తుందా రాదా అనేది చాలా మందికి ఈ డౌట్ ఉంది. సో ఈ 2 డౌట్స్ ని ఎలా క్లారిఫై చేస్తారు? ఎస్ అండి, ఫెసిలిటీస్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది మేము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అండ్ ఈ రోజు ఎస్పెషల్లీ అంటే గుంటూరు, కాకినాడ, కడపలో స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అక్కడికి వెళ్తే కనుక మా రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వెరీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అండ్ ప్రతి ఏరియాలో కూడా మా ఆఫీస్ ఉంది, వాళ్ళు సంప్రదించవచ్చు. నెక్స్ట్ వీసా ప్రాబ్లమ్స్ అండి. సో స్టూడెంట్స్ కి వీసా రిజెక్ట్ అవ్వడం అంటూ ఏమి ఉండదండి. సో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుందండి. సో ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. ఫిలిపైన్స్ సంబంధించినంత వరకు ఫిలిపైన్స్ లో అంటే మనం యూనివర్సిటీలో ఫీజు కట్టిన తర్వాత ఫీజు రిసిప్ట్స్, మన సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని అంటే ఎంబసీలో వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు అంటే ట్రావెల్ వీసా అంటే విజిట్ వీసా ఇచ్చేసి అక్కడికి పంపిస్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్ వీసా కింద కన్వర్ట్ చేస్తారు. సో ఆ వీసా రావటంలో ఇక్కడ డౌట్ ఉండదు, ఆ స్టూడెంట్ వీసా కన్వర్ట్ అవటంలో అక్కడ కూడా డౌట్ ఉండదు. సో ఇది ఆ కంట్రీ సిస్టమ్ అండి. కొన్ని కంట్రీస్ అసలు వీసానే అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత తీసుకుంటారు. సో సెంట్రల్ అమెరికా సంబంధించినంత వరకు వీసా అంటే 45 days అండి. సో ప్రతి కంట్రీ కూడా దాని వీసా సిస్టమ్ అనేది డిఫరెంట్ గా ఉంటుందండి. ఏదైనా కానీ మా షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అనేది వాళ్ళకి గైడ్ MCI so next MCI test. Yes and MCI paranga chusukunnappudu ikkada ee moodu universities lo kuda andi ma goal ma ido chese USMLE ki prepare cheyadandi students ni. So USMLE gurinchi prepare chesaru MCI gurinchi aandolana padalsina pani ledandi. So akkada prati university lo kuda 75% marks ostene pass avtarandi. అక్కడ జెన్యూన్ గా పాస్ అయ్యి వస్తే గనక ఇక్కడికి వచ్చేసి ఎంసీఏ లో రావాల్సిన 50% మాత్రమేనండి. సో థాంక్యూ సో మచ్ బివి కృష్ణ గారు, చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు. ఇలాగే మీ సంస్థ మరింత ముందుకెళ్లాలని, ఎంతో మంది డాక్టర్స్ ని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్యూ సో మచ్ అండి. సో మధ్య తరగతి వాళ్ళు ఏం బాధపడిన అవసరం లేదు, డాక్టర్ కావాలనుకునే మీ కలను షైన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ద్వారా నెరవేర్చుకోవచ్చని ఇప్పటి వరకు కృష్ణ గారు చెప్పిన మాటలు బట్టి తెలిసే ఉంటుంది మీ అందరికీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ టీవీ 5.